శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ నాలుగు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమితిది వచ్చింది నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల వల్ల కార్య జయం ఏర్పడుతుంది అదేవిధంగా రాశిచక్రం చాటిలో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కుజుడు శుక్రుడి ఇంట్లో ఉండటం మంచిదే కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి ఈరోజు చాలా యోగిస్తుంది సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలం అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకి ఈరోజు కుజుడు బలం అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి కన్యలో బుధుడి ఇంట్లో ఉన్నాడు రవి మిత్రుడైన బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి చర్చలు చేస్తే చాలా మంచిది పొలిటికల్గా ఎదగటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి పై చదువులు చదవటానికి ప్రత్యేకమైన కోచింగులు తీసుకోవటానికి ఉత్తరాషాఢ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే వేద విద్యలు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారం కాబట్టి ఈరోజు సర్జరీలు చేయించుకుంటే చాలా మంచిది కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా మంగళవారం చాలా అద్భుతంగా యోగిస్తుంది అసలు డాక్టర్లను కలుసుకొని మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవటానికి మంగళవారం అనేది చాలా అద్భుతంగా యోగిస్తుంది సాహసోపేతమైన క్రీడలు క్రికెట్ ఫుట్బాలు ఇలాంటి కోర్సుల్లోకి ప్రవేశించడానికి ఇలాంటి క్రీడలకు సంబంధించిన ట్రైనింగులు స్టార్ట్ చేయడానికి కూడా మంగళవారం చాలా అద్భుతంగా యోగిస్తుంది అలాగే దసరా శరణ నవరాత్రుల్లో ఈరోజు తొమ్మిదవ రోజు జగన్మాత మహిషాసుర అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది మహిషాసుర మర్థిని అనుగ్రహం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభించాలంటే పన్నెండు రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్లే ముందు అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే నామాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని బయటకు వెళ్ళాలి అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని ఇది చదువుకుని వెళితే మహిషాసురమర్థిని అమ్మవారి అనుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అన్ని రంగాల వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న టైంలో సాహసోపేతమైనటువంటి పనులు నిర్వహించడానికి అనుకూలం అడ్వెంచరస్ పనులు చేయొచ్చు అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేయటానికి కూడా కుజహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటానికి కూడా కుజహోర అనుకూలం అప్పులు తీర్చడానికి కుజహోర మంచిది పోలీస్ శాఖల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించటానికి కుజహోర అద్భుతంగా యోగిస్తుంది ఎలక్ట్రికల్ పనులు చేయటానికి కూడా కుజహోర విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి